జరిగిందా. సో ఇలాంటి అంశాలు మనం మాట్లాడుతాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ రాఫీ గారు కూడా లైవ్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమంచి రమేష్ గారు మనకు లైవ్లో ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎస్కే బాజీ గారు ఉన్నారు. ఇంకా స్టూడియోలో మనకు అనలిస్టు కేఎస్ ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, మీ దగ్గరికి వద్దాం. ముందుగా మనం ఈవీఎం అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఏంటి ఆరోపణలు, ఏంటి మీ అగ్రనాయకులతో సహా మీతో సహా అందరూ ఈవీఎంను తప్పుబడుతున్నారు, నిజంగా ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్లు ఈవీఎం మాయాజాలం ఉందా, అందుకే హర్యానా గెలిచిందంటారా? ఇప్పుడు మన దేశానికి వచ్చే ముందు కొంచెం మిగతా దేశాల గురించి మాట్లాడుకుని మన దేశానికి వద్దాం. ప్రపంచంలో ఈవీఎంలు వాడుతున్న దేశాలు బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, ఇండియా, ఫిలిప్పైన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా, ఇట్లా కొన్ని దేశాలు ప్రపంచంలో ఈవీఎంలు వాడుతున్న దేశాలు. ఈవీఎంలు వాడని దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, మలేషియా, నెదర్లాండ్, నార్వే, పాకిస్తాన్, స్పెయిన్, స్వీడన్, యూకే, యుఎస్ఏ, ఇవి వాడని దేశాలు. కొన్నాళ్ళు వాడి విరమించిన దేశాలు, కొన్నాళ్ళు వాడిన తర్వాత ఉపశమన దేశాలు బంగ్లాదేశ్, 2018లో వాడారు, 2023లో మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వచ్చారు. ఫిన్లాండ్, జర్మనీ 2005లో వాడారు, 2009లో ఆ కోర్టే ఇది అన్కాన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి చెప్పేసింది జర్మనీ కోర్టు. తర్వాత ఐర్లాండ్ కొన్నాళ్ళు వాడి మళ్ళీ వెనక్కి వచ్చారు. కజకిస్తాన్, నెదర్లాండ్స్ తోటి ఇది ఓవరాల్గా ప్రపంచంలో ఈవీఎంలకు సంబంధించి వాడుతున్న దేశాలు, వాడని దేశాలు, వాడి వెనక్కి వచ్చిన దేశాలు, ఇది ఓవరాల్గా. ఈ నేపథ్యంలో మనం ఇండియాకు సంబంధించి 2004కు ముందు బ్యాలెట్ పేపర్ వాడినాము, 2004 నుండి ఈవీఎంలు వాడుతున్నాము. తర్వాత మధ్యలో 2014లో వీవీప్యాట్స్ వచ్చాయి. కాబట్టి ఇది ఒక పరిణామక్రమం. దీంట్లో నేను టెక్నికల్ మ్యాన్ కాదు, నేను సాంకేతిక నిపుణి కాదు, కాబట్టి దీంట్లో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందా జరగదని చెప్పేసి నేను వచ్చేసి దాన్ని నాణానికి బొమ్మ పొరసా ఉన్నట్లు దాన్ని కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇది ప్రపంచం పరిస్థితి. తర్వాత అనుమానాలు ఆ పార్టీ పార్టీని కాదు, కొన్ని సందర్భాల్లో వచ్చేసి 2009లో అద్వానీ గారు వచ్చేసి డౌట్ వెలిపించారు, చంద్రబాబు నాయుడు గారు డౌట్ వెలిపించారు 2009లో. 2024లో జగన్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మధ్యలో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కానీ అనేక పార్టీలు వివిధ సందర్భాల్లో సందేహాలు వ్యక్తపరిచిన సందర్భం ఉంది. కాబట్టి ఇది అనుమానాలు ఉన్నాయి, కానీ దీన్ని టెక్నికల్ పీపుల్ తప్ప మా మిగతా వచ్చేసి మనం చదువుకున్నంత మాత్రం టెక్నికల్ పర్సన్స్ కాదు, దాంట్లో టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇది మనము ట్యాంపరింగ్ అవుతుందా లేదా అని చెప్పలేం, కానీ అనుమానాలు మాత్రము వివిధ సందర్భాల్లో అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భం దీన్ని కంటిన్యూస్ గా. తులసిరెడ్డి గారు మీరు అన్నట్లు సరే అనుమానాలే ఎందుకు కలుగుతున్నాయని నేనేమంటున్నా, మీరు అన్నట్లు నిజంగా అదే అనుమానాలు ఉంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఈసారి బీజేపీ 340 వరకు వస్తాయని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకుని 370 అనేది అలాంటిది 240కే వెళ్ళిందంటే నిజంగా ట్యాంపరింగ్ అలాంటి అనుమానాలు జరిగి ఉంటే వాళ్ళు అనుకున్నట్లు వచ్చేవాళ్ళు కదా, వచ్చేది కదా. దాంతోపాటు మన తెలంగాణలో జరిగినాయి ఎన్నికలు, కర్ణాటకలో జరిగినాయి, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడ అనుమానం లేవనెత్తినప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుందని, అంటే ఓడిపోతున్న ఎందుకు దీనిపైన మీరు ఆరోపణలు చేస్తున్నారని? రాజకీయ పార్టీలు గెలుస్తేనేమో ఈవీఎంల పైన ఉండదు, ఓడిపోతేనేమో లేదు, ఇదంతా ఈవీఎం మాయాజాలం, ఈవీఎం ట్యాంపరింగ్. అదే అందుకేసం దీని జస్టిఫై మనం వచ్చేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, హర్యానా ఒకసారి ఓడిపోయింది, ఒకసారి గెలిచింది బీజేపీ. జగన్మోహన్ రెడ్డి మన గెలిచాడు, ఇప్పుడు ఓడిపోయినాడు. చంద్రబాబు 2009లో ఓడిపోయినాడు, ఇప్పుడు గెలిచాడు. ఈడ నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ప్రతి పార్టీ ప్రతి నాయకుడు వచ్చేసి సందేహాలు వెలిపించిన వాళ్ళే. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇదే వచ్చేసి బీజేపీ అగ్రనాయకుడు అద్వానీ గారే వచ్చేసి దీని డౌట్ వెలిపించారు 2009లో. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సిగ్గుండాలి కదా అన్న చంద్రబాబు నాయుడే 2009లో వచ్చేసి అనుమానం వెలిపించారు. దాని గురించి చాలా పెద్ద ప్రాపగండ కూడా చేశారు, వచ్చేసి హరిప్రసాద్ ఆయన పెట్టి అనేక చర్చా వేదికల్లో కూడా. ఆ రోజు నేను కాంగ్రెస్ తరపు ఉండేవాని, ఆయన వచ్చేసి హరిప్రసాద్ వచ్చేసి టీడీపీ తరఫున వచ్చిన సందర్భంలో 2009 ఎలక్షన్స్ అయిపోతానే ఆ రోజు హరిప్రసాద్ గారు కొన్ని చోట్ల కంప్యూటర్ కూడా తీసుకొచ్చేది, ఆ ఈవీఎం మిషన్ కూడా తీసుకొచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భం ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి.
కాబట్టి ఇది అందుకోసం వచ్చేసి నేను ఏదో ఆ పార్టీ నేను ముందుగా చెప్పిన ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ నాయకుడి నాయకుడు కాదు దీన్ని ప్రూఫ్ చేయలేరు కానీ కోర్టు వచ్చేసి చాలా సందర్భాల్లో కోర్టుకు పోయినారు కోర్టు కూడా వచ్చేసి లేదు ఏమి దీంట్లో ట్యాంపరింగ్ అవకాశం లేదని చెప్పే సందర్భం ఉంది అయినా సందేహాల నివృత్తి రాలేదు ప్రతి ఎలక్షన్స్ కు వచ్చేసి ఈ వస్తున్నాయి కాబట్టి దీని గురించి ఏదో విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏంటండి బ్యాలెట్ పేపర్ పోడమా తిరిగి బ్యాలెట్ పేపర్ కు పోడమా లేకుంటే వీవీ ప్యాడ్స్ ఓటర్ చేతికి వచ్చి బాక్స్ లో వేయడమా సేమ్ ఉన్ని సిస్టమే వాడుతూ ఇప్పుడు వీవీ ప్యాడ్స్ వచ్చేసి మెషినే బాక్స్ లో వేస్తుంది మెషిన్ బాక్స్ లో వేసే బదులు వీవీ ప్యాడ్ వచ్చేసి ఓటర్ చేతికి వస్తుంది ఓటర్ బాక్స్ లో వేస్తాడు తర్వాత కౌంటింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ తో చేస్తారు డౌట్ వచ్చినప్పుడు వీవీ ప్యాడ్స్ కౌంటింగ్ సరిపోతుంది వెరీ సింపుల్ అప్పుడు బోత్ ఈవీఎంస్ అటు పేపర్ బ్యాలెట్ రెండు వాడినట్టు ఉంటుంది కానీ ఈవీఎంస్ ఎట్లా ఇప్పుడు వీవీ ప్యాడ్స్ వచ్చేసి కౌంటింగ్ చేసి